నమస్కారం. చిత్రసీమ 24 ఫ్రేమ్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో ఒక టెక్నీషియన్ ఉన్నారండి. అలాంటి లాంటి టెక్నీషియన్ కాదండోయ్, సినిమాకి చాలా ఇంపార్టెంట్ అయిన ఎడిటర్. ఏంటి ఎడిటర్ అంత ఇంపార్టెంటా అనుకుంటున్నారా? అంతే కదా, సినిమాలో ఒక్క సీన్ ఎక్స్ట్రా వచ్చినా కూడా సినిమా చాలా లెంతీ అయింది అంటాము, లేదంటే సినిమా చాలా బోర్ కొడుతుంది, ఏంటి ఇంత ఎక్కువ తీస్తారు, ఇది అనవసరం కదా, ఇలా థియేటర్లో కూర్చొని మనం బోల్డ్ అంత కమెంట్లు చేస్తాం. అలాంటివన్నీ రాకుండా సినిమాని మనం ఎంజాయ్ చేయడానికి అలాగే ఎంటర్టైన్ అవ్వటానికి చాలా కష్టపడేది ఎడిటర్. మరి స్టార్ కాస్ట్, మంచి డైరెక్టర్, పెద్ద ప్రొడ్యూసర్, వీటన్నిటితో పాటు ఓ చక్కటి టెక్నీషియన్ ఎడిటర్ కూడా సినిమా హైట్లో చాలా మంచి పాత్రను పోషిస్తారు. మరి ఈరోజు మనతో పాటు ఉన్న టెక్నీషియన్ ఎవరో తెలుసా? కలియుగ పాండవుల దగ్గర నుంచి రీసెంట్గా వచ్చిన లవ్ స్టోరీ, అలాగే త్వరలో రాబోతున్న సర్కార్ వారి పాట వరకు చాలా పెద్ద పెద్ద సినిమాల నుంచి అందమైన ఫీల్ గుడ్ సినిమాల వరకు ఎడిటింగ్ చేసిన మార్తాన్ కే వెంకటేష్ గారు, టాలీవుడ్లో వన్ ఆఫ్ ది టాప్ ఎడిటర్. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన సినీ జర్నీతో పాటుగా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, అలాగే ఎడిటింగ్లోని టెక్నికాలిటీ డిఫరెన్సెస్, వీటన్నిటి గురించి మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన్ని పలకరిద్దాం. నమస్తే వెంకటేష్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. మార్తాన్ కే వెంకటేష్ అంటే టాలీవుడ్లో తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. సో చాలా సూపర్ డూపర్ హిట్ ట్రెండ్ సెటర్ మూవీస్ అన్నీ ఎడిట్ చేసి ఇంత మంచి పొజిషన్కి వచ్చారు. సో వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు మీ చైల్డ్హుడ్, మీరు ఎక్కడ పుట్టారు, వాటికి ఆ విశేషాలు చెప్పండి. పుట్టి చదువుకుందంతా చెన్నై. యాక్చువల్గా ఫాదర్ది వాళ్ళది కాకినాడ. కాకినాడ నుంచి ఆయన చాలా చిన్న ఏజ్లోనే వచ్చేసారు ఫాదర్ చెన్నైకి. రావడం కారణం ఏంటంటే బిఎస్ సుబ్బారావు గారు ఫాదర్కి చిన్నాన్న. మా బిఎస్ సుబ్బారావు గారు సిస్టర్ వచ్చి ఫాదర్ వాళ్ళు మదర్. అలాగా ఆయన ప్రొడ్యూసర్ డైరెక్టర్గా ఉండడం వల్ల ఆయన చిన్నప్పుడే ఫాదర్ని తీసుకొచ్చేసారు. తీసుకొచ్చడం ఫాదర్కి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం, సినిమాటోగ్రఫీ. బట్ ఆయన ఎడిటింగ్లో పెట్టడం వల్ల ఫాదర్ ఎడిటర్గా కంటిన్యూ అయ్యారు. ఓకే. సో చిన్నప్పుడు స్కూల్ టైంలో, ఆ టైంలో వెంకటేష్ గారు మీరు ఏమవ్వాలని అనుకునేవాళ్ళు? అంటే మా ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీ అలాగనుకున్నా. యాక్చువల్గా దూరదర్శన్లో అప్లై చేశాను కూడా నేను. పోస్ట్ అప్లై చేశారా? ఎఫ్డిసి. ఎఫ్డిసిలో బిఎస్ సుబ్బారావు గారు చైర్మన్గా ఉండేవారు, ఎఫ్డిసి చైర్మన్గా. ఆయన పోస్టింగ్స్ ఉన్నాయంటే అప్పుడు నేను అప్లై చేశాను కూడా. ఫాదర్కి వద్దొద్దు నాతో ఉండని చెప్పి ఆయన ఒప్పుకోలేదు. లేకపోతే నాకు వచ్చి పోస్టింగ్ వచ్చి నేను జాయిన్ అవ్వలేదు. అయితే ఇప్పుడు మీరు కూడా మా టీంలో వన్ ఆఫ్ ది వెరీ నైస్ అండి. సో చిన్నప్పటి నుంచి బట్ మీరు ఇదే ఇండస్ట్రీలో ఉండాలనుకున్నారు? అసలు సినిమా ఫీల్ అంటే భయం. ఎందుకు? ఎందుకంటే బిఎస్ సుబ్బారావు గారు ఒక 18 సినిమాలు ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేశారు. ఆ ఎన్టీ రామారావు గారు లాంచ్ చేశారు, చాలామందిని లాంచ్ చేశారు ఆయన. బట్ ఆయన లాస్ట్ డేస్లో చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఆయన ఫైనాన్షియల్గా కానీ అన్నిట్లో కేవలం ఆయన స్ట్రగుల్ అవ్వడం చూసి అసలు వద్దనుకున్నాం. ఫాదర్ కూడా అంటే సినీ ఫీల్డ్ ఎలాగుంటుంది అంటే సినిమాలు ఉన్నప్పుడు బాగుంటుంది లేకపోతే బాగుండదు, సినిమాలు ఉంటే పలకరిస్తారు లేకపోతే పలకరించరు, ఆ భయాలు ఉండేవి. అలాగ వద్దనుకున్నాను. బట్ నాకు నేను ఏ ట్రైన్ దగ్గర నుంచి నాకు ఈ రోజు వరకు అనబడలేదండి. బాగుంది, లక్కీగా దేవుడి దయలో బాగుంది. సో మీరు వద్దు అనుకున్న ఫీల్డ్లోకే ఎంటర్ అయ్యారు కదా, దానికి మెయిన్ రీజన్ ఏంటి? సినిమా ఫీల్డ్ అంటే భయం. చాలామందిని చూసాం, పాత వాళ్ళని, సొంత తాతగారిని చూసాం, ఆయన ఎలా స్ట్రగుల్ అయ్యారని చూసాం. లాస్ట్ డేస్లో బాగా ఉన్నవాళ్ళు బాగా చిరిగిపోయారు. అవన్నీ చూసి స్టెబిలిటీ లేని ఇది అని భయం అంతే. ఇంకేం? మరి ఇదే ఫీల్డ్లో వచ్చారు కదా, దానికి రీజన్ ఏంటి? అంటే ఫాదర్ తోటి ఉండడం వల్ల కంటిన్యూ అయింది. నన్ను నా వర్క్ బాగా ఇష్టపడ్డారు. రామానాయుడు గారు బాగా ఇష్టపడేవారు. సురేష్ ప్రొడక్షన్స్ నేను చాలా సినిమాలు చేశాను, ఆల్మోస్ట్ అన్నీ ఫాదరు చేయబట్టి అక్కడ ఆయన నన్ను బాగా ఇష్టపడ్డారు. ఇష్టపడి నేను ఓపెన్ ఒపీనియన్స్ చెప్పేవాడిని. సినిమా చూసినన్న ఫస్ట్ నా దగ్గరకు వచ్చి అడిగేవారు ఎలా ఉంది సినిమా అని అడిగేవారు, ఓపెన్ ఫీడ్బ్యాక్ ఇచ్చేవాడిని. సురేష్ బాబు నన్ను బాగా ఎంకరేజ్ చేసేవారు. రాఘేంద్ర గారు సినిమా ఇవ్వడం, ఫస్ట్ ఇయరే నాకు ఒక 7 సినిమాలు చేయడం, దాంట్లో ఒక 6-7 సూపర్ హిట్లు అవ్వడం, అక్కడ నుంచి టర్న్ బ్యాక్ లేదని. బాగుంది నాకైతే. అప్పట్లోనే ఎక్కువ సినిమాలు చేసేవాళ్ళు కదా. అప్పుడు ఇప్పుడు రెండు జరుగుతున్నాయి, బట్ అప్పుడు కొంచెం ఎక్కువ బాగా హెక్టిక్గా ఉండేది వర్క్. ఎందుకంటే టైం అవర్స్ కూడా, టైం టేకింగ్ ప్రాసెస్ అది. అవును. ఎడిటరే కూర్చోవాలి, ఎడిటరే కట్ చేయాలి, ఎడిటరే మార్చేయాలి, ఎడిటరే కట్ చేయాలి. ఇప్పుడు డిజిటల్లో కొంచెం ఈజీ అయిపోయింది వర్క్. అప్పుడు 4 అవర్స్ పట్టే వర్క్ ఇప్పుడు ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఆ తేడా వచ్చింది డిజిటల్ వల్ల.
సో అప్పట్లో సినిమాకి ఎన్ని గంటలు మీరు స్పెండ్ చేసేవాళ్ళు ఒక్కొక్క సినిమాకి, ఇప్పుడు ఎన్ని? అది డిపెండ్స్ ఆన్ ది ఫిల్మ్ అండి, డిపెండ్స్ ఆన్ ది డైరెక్టర్ ఎంత మెటీరియల్ తీస్తున్నారన్న దాన్ని బట్టే. ఈ సినిమాకి ఇంత అనేది ఉండదు, వాళ్ళు ఎక్కువ ఎక్కువ రష్ తీస్తే ఎక్కువ ఎడిట్ చే ఎక్కువ టైం పడుతుంది మాకు. అవును, కొంచెం ఈ కమర్షియల్ ఫిలిమ్స్ కొంచెం మాకు ఈజీ. కమర్షియల్ అంటే ఫైట్స్ యాక్షన్ సీక్వెన్స్, జనరల్ ఫిలిమ్స్ అయితే ఈజీ ఎడిట్ చేయడం. ఓకే, ఎందుకంటే ఒక 6 పార్ట్లు ఉంటాయి, ఒక 15 మినిట్స్ కామెడీ ఎపిసోడ్ ఉంటుంది కాబట్టి ఫిలింగా సినిమా కథ పరంగా ఒక 50 నిమిషాలు ఒక గంట ఉంటుంది మాకు సినిమా. అదే ఈ ఫీల్ గుడ్ ఫిలిమ్స్ ఉన్నాయి, చిన్న పొయిటిక్ ఫిలిమ్స్ ఉన్నాయి అనుకోండి, అవి మేము ఎడిట్ చేయడం కష్టం, బాగా టైం పడుద్ది మాకు. సో ఎక్కడ ఏది పర్ఫెక్ట్గా అనేది? పర్ఫెక్ట్ అని కాదండి, ఇప్పుడు కమర్షియల్ ఫిలిమ్స్ మేము ఎలా కట్ చేసినా కొంచెం వెళ్ళిపోతాయి సౌండ్, అవి మేనేజ్ చేసి వెళ్ళిపోతాయి. అదే ఫీల్ గుడ్ ఫిలిమ్స్లో కొంచెం చిన్న జర్క్ కూడా ఉండకూడదు, ఆడిటోరియం డైవర్ట్ అవ్వకూడదు, ఎగ్జాక్ట్ ప్లేసెస్లో క్లోజ్ షాట్స్ ఉండాలి, ఎక్కడ ఉండాలో అక్కడే సస్టైన్ చేయాలి కాబట్టి అలాంటి ఆటల్లో మాకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువ వస్తుంది, లెంత్ కూడా ఎక్కువ వస్తుంది. ఫీల్ గుడ్ ఫిలిమ్స్ అంటే వాళ్ళు కొంచెం డీటెయిల్గా రాస్తారు స్క్రిప్ట్స్, రాసిన స్క్రిప్ట్ని ఒక 4 hours 4½ hours వచ్చిన దాన్ని మేము 2½ hoursకి తీసుకురావడానికి కొంచెం బాగా టైం పడుద్ది, డిస్కషన్ ఎక్కువ ఉంటుంది, ఇది తీసేద్దామండి ఉంచుదామండి తీసేద్దామండి అని అలాగుంటాయి అన్నమాట. సో మీరు కూడా ఈ మూవీస్ ఎడిట్ చేసేటప్పుడు స్క్రిప్ట్ అంతా చదువుకుని? జనరల్గా చదువుతారు కానీ నేను చదవనండి, నాకు నేను వద్దని చెప్తాను. ఓకే, ఎందుకంటే మేము నేర్చుకుంది ఏంటంటే అరవింద్ గారు వీళ్ళందరూ మాకు సినిమాలు ఇచ్చింది చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఆడియన్స్ నువ్వే చూసేది సినిమాని, తీసిన సినిమాని కాబట్టి ఆడియన్స్ పర్స్పెక్టివ్లో మాకు సినిమా ఎలాగుందని చెప్పాలి కాబట్టి ఏది ఇష్టపడకూడదు, హీరోని కానీ ఎవరిని ఇష్టపడకూడదు, సినిమా సినిమాగా చూడాలి, ఓపెన్ ఒపీనియన్ చెప్పాలనేవారు. ఓకే, కాబట్టి కథ వింటే మేము క్యారీ ఓవర్ అవుతాం సినిమాకి, దీని తర్వాత ఇదే వస్తుంది కదా అని. కథ వినకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సీన్ తర్వాత ఇది వస్తుంది అనుకుంటాం, అది రాకంటే కొత్తగా వచ్చింది అనుకోండి, మా లెక్కలో మంచి సినిమా లెక్క. అదే ప్రెడిక్టబుల్గా వస్తే మేము చెప్తాం సార్ మేము అనుకునేదే వస్తుంది కొంచెం కొత్తగా ఏదైనా చేయండి అని. అప్పట్లో మీరు స్టార్ట్ చేసినప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ కానివ్వండి, చాలా మంచి మంచి మూవీస్ మీరు అన్నీ చేశారు కదా, అప్పట్లో ఎలా ఉండేది అంటే హీరోలు కూడా వచ్చి ఎడిటింగ్ రూమ్లో కూర్చొని వస్తారండి? అందరు చూస్తారు కంపల్సరీగా, డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అందరు, డైరెక్టర్ మెయిన్ కాల్, దత్తు చేసిన తర్వాత ప్రొడ్యూసర్స్ చూస్తారు, హీరోస్ చూస్తారు, అందరు చూస్తారండి. సో ఎప్పుడన్నా ఫస్ట్ డేస్లో మీకు అనిపించే పెద్ద పెద్ద హీరోలు వాళ్ళందరూ వచ్చి కూర్చొని మీ వర్క్ చూస్తూ ఉంటే, డైరెక్టర్స్ వచ్చి చూస్తూ ఉంటే కొంచెం నర్వస్నెస్ అలా ఎప్పుడు? ప్రతి సినిమాకి ఉంటుందండి, ఇప్పుడు కూడా ఉంటుంది, ఉంటుంది ప్రతి సినిమాకి ఉంటుంది మాకు. వాళ్ళు తీసింది కరెక్ట్గా చేసామా లేదా, మనం చేసిన దాన్ని కరెక్ట్ చేశారనుకోండి మనం ఫెయిల్ అయినట్టు కాబట్టి మనం చేసింది బాగుండాలి, వాళ్ళు తీసిన దానికంటే మనం చేసింది బాగుండాలని ఆ దీంతో చేస్తాం మేము ప్రతి సినిమా. ప్రతి సినిమా మీకు ఎగ్జామే? ఎగ్జామ్ లాగానే ఉంటుంది. సో ఎప్పుడన్నా లెంతి డిస్కషన్ ఏమన్నా చేశారా అంటే మీరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడిట్ చేసి డైరెక్టర్ ఏమో నాకు ఇలాగే కావాలి అన్ని సినిమాలకి జరుగుతాయండి, అన్ని సినిమాలకి ఉంటాయి, మ్యాక్సిమం సినిమాలకి ఉంటాయి డిస్కషన్. వాళ్ళు ఒకటి అనుకొని తెస్తారు, మేము ఒకటి అనుకొని చేస్తాం, మేము ఎక్స్ప్లెయిన్ అక్కడ ఆర్గ్యుమెంట్ ఉంటుంది ఎవరిది కరెక్ట్ అని డిస్కషన్లో వాళ్ళు మాది బాగుందంటే మాది ఉంచుతారు, లేకపోతే వాళ్ళు మాకు సజెస్ట్ చేస్తారు మేము ఇలా అనుకున్నాం మీరు ఇలా చేయండి అని అంతే. టాలీవుడ్లో తొలి ప్రేమ కానివ్వండి లేదంటే రామ్ గోపాల్ వర్మ గారి మేకింగ్ స్టైల్ కానివ్వండి, శివ టైంలో పరిగెత్తుతున్నప్పుడు తీసే షార్ట్స్, అలాంటి కొంచెం ట్రెండ్ చేంజ్ అయ్యే టైంలో ఆ ట్రాన్సిషన్ టైంలో ఎడిటింగ్లో మీకేమన్నా అంటే ఆ డిఫికల్టీస్ తెలుస్తూ ఉంటాయా? డిఫికల్టీస్ ఏమీ లేదండి, ఇప్పుడు ఆ పాత రోజుల్లో ఏంటంటే నీట్గా చాలా ఒక పద్ధతిగా తీసేవారు, ఒక సజెషన్ పడిందంటే సజెషన్ ఉండేది, నెక్స్ట్ షార్ట్ ఒక క్లోజ్ షాట్ కట్ అవుతుందంటే నెక్స్ట్ క్లోజ్ షాటే కట్ అవ్వాలి, వైడ్ నుంచి సడన్గా చిన్న క్లోజ్ షాట్కి వెళ్ళాం, ఎక్కడ స్టార్ట్ అవుతుంది సీను, ఒక కనీసం 45 degrees యాంగిల్ షాట్ మారాలి, ఇలాంటివన్నీ ఉండేవి. ఈ రోజుల్లో అది లేదు. తర్వాత డిజిటల్ రావడం వల్ల ఏమైపోయిందంటే ఆప్టికల్ వర్క్ ఎక్కువ అవుతుంది, అవి పాత రోజుల్లో మేము ఆప్టికల్ వర్క్ ఎందుకు వాడేవాళ్ళం అంటే ఎక్కడైనా షార్ట్ టు షార్ట్ సీన్ టు సీన్ జర్క్ వస్తే ఒక డిజాల్వ్ వేయడం, ఒక ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ వేయడం చేసేవాళ్ళని, ఇప్పుడు అలా లేదు, ఇష్టం వచ్చినట్టుగా ఆప్టికల్ ఉంది కదా అని వాడేస్తున్నారు. ఇప్పుడు నేను మీరు ఒక క్వశ్చన్ వేస్తున్నారు, నేను ఒక ఆన్సర్ ఇస్తున్నాను, మధ్యలో ఒక ఫ్లాష్ వేయమంటున్నారు, ఎందుకు ఫ్లాషో తెలియట్లేదు, ఒక ఫ్లాష్ బ్యాక్కో దేనికో వెళ్తే ఒక డ్రిమిటైజేషన్ ఫ్లాష్ వేస్తాం, అలాగే జరుగుతున్నాయి అన్నమాట. అవి మేము చెప్తూ ఉంటాను డైరెక్టర్కి, ఇప్పుడు వచ్చే డైరెక్టర్కి వద్దండి ఇది కరెక్ట్ కాదని, కొంతమంది వింటారు కొంతమంది వినరు. సో అప్పట్లో మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్స్ మాకు సినిమాలు ఇచ్చేవాళ్ళందరూ నాకు మంచి డైరెక్టర్, మా లెక్క ప్రకారం మాకు సినిమాలు ఎవరు ఇస్తే వాళ్ళు.
మాక్సిమం మీరు ఇప్పుడు 30 ఇయర్స్ 40 ఇయర్స్ వర్క్ చేస్తే 40 ఇయర్స్ లో 35 ఇయర్స్ మీది మొత్తం ఎడిట్ సూట్స్ లోనే అయిపోయి ఉంటుంది. అంటే 93 లో నేను ఎంటర్ అయ్యానండి. యాక్చువల్గా 86 87 లో ఎంటర్ అయ్యాను అసిస్టెంట్ గా. 93 వచ్చాను. 93 అంటే 30 ఇయర్స్ రఫ్ గా 28 29 30 ఇయర్స్ 28 ఇయర్స్ అయింది. నాకైతే బాగానే ఉందండి. ఇక్కడ నాకు డైరెక్టర్స్ అందరు నాతో క్లోజ్గా ఉంటారు. ఎంతో కొంత ఓపెన్ ఫీడ్బ్యాక్ ఇస్తాం కాబట్టి ఇతను జెన్యున్గా చెప్తాడు అని ఫీల్ అయ్యి నా దగ్గరకు వచ్చి సినిమాలు ఇస్తారు. ఎంతో కొంత హెల్ప్ అవుతాం సినిమాకి అలా. సో మార్తాండ్ గారు ఎప్పుడన్నా మీకు సజెషన్స్ అవి ఇచ్చారా ఎడిటింగ్ గురించి కానివ్వండి? ఫాదర్ ఎక్కువ చెప్పేవారు కాదండి. వర్క్ ఫ్రీగా ఇచ్చేవారు మమ్మల్ని చేయమని. నేను ఎక్కువ వర్క్ నేర్చుకుంది రాజేంద్ర గారి దగ్గర. ఆయన కొంచెం డీటెయిల్డ్గా నాకు ఫస్ట్ సినిమా ఇచ్చింది ఆయనే. ఆయన డీటెయిల్డ్గా చెప్పేవారు నా ఎందుకు. ఆయన సురేష్ కృష్ణ గారు తర్వాత వీళ్ళందరూ వాళ్ళ దగ్గర చేయడం వల్ల ఆ ఎక్స్పీరియన్సే మాకు కౌంట్ అయ్యేది. ఎందుకు క్లోజ్ షాట్ వాడతాం, ఎందుకు వైడ్ షాట్ వాడతాం, చిన్న డిస్కషన్ ఉండేది. అలాగే అందరు డైరెక్టర్ల దగ్గర నేర్చుకున్నదే అండి. సో మీ ఫ్యామిలీ టైం దగ్గరకు వస్తే మరి ఎడిట్ సూట్స్లో చాలా టైం ఉండిపోతూ ఉంటారు కదా, మరి ఇంట్లో ఎప్పుడన్నా మీ ఆవిడ నుంచి కానివ్వండి ఇట్లా కంప్లైంట్స్ వస్తే ఏంటండి ఎప్పుడు చూసినా అక్కడే ఉంటారు, అలా ఎలా మేనేజ్ చేసుకుంటారు రెండు? బిగినింగ్ డేస్లో కొంచెం కంటిన్యూస్గా అప్పుడు ఎక్కువ సినిమాలు ఉండి మాన్యువల్ అప్పుడు కొంచెం ఇంట్లో తక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళని. ఎందుకంటే డే అండ్ నైట్ ఉండేది వర్క్. నైట్ 2 గంటలు 3 గంటలు ఇంటికి వెళ్ళడం, మార్నింగ్ 7 o'clock 8 o'clock వచ్చేయడం అలా ఉండేది. ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత కొంచెం మాకు తగ్గిందండి వర్క్. అంత ఫిలిం అంత స్ట్రెస్ లేదు. ఫిలిం ఉన్నప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఎడిటర్కి ఉండేది. ప్రింట్ అయింది ప్రతిదీ చూడాలి, ఫాస్ట్ ఒక కాపీ బయటకు వెళ్తుంది, ప్రింట్ అయిన కాపీ వెళ్తుందంటే మేము చెక్ చేసి అప్రూవ్ చేయాలి. ఇప్పుడైనా డిజిటల్ రావడం వల్ల వాళ్ళు చూసి మాకు చెప్పేస్తున్నారు బాగుంది సార్, కరెక్ట్గా ఉందండి, మీరు రావక్కర్లేదు ఇలాగ. ఆ వర్క్ బర్డెన్ తగ్గింది. అప్పుడు ఆ రోజుల్లో బాగా డే అండ్ నైట్లు చేసామండి వర్క్. ఇప్పుడు రిలీజ్ టైం అప్పుడు మాకు ఉంటుంది. ఒక ఫిలిం రిలీజ్ అవుతుందంటే అలా 10 రోజుల ముందు డే అండ్ నైట్లు ఉంటుంది వర్క్. కరెక్షన్స్ అని కాదు, లాస్ట్ మూమెంట్లో అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా ఫాలో అప్ అవ్వడం చూడడం. ఈ పెద్ద సినిమాలు ఏంటంటే అన్ని లాస్ట్ మూమెంట్ వరకు వర్క్ ఉంటుంది మాకు, కాబట్టి ఆ టైంలో కొంచెం అటు ఇటు పరిగెట్టవలసి వస్తుంది. అప్పట్లో ఏమో భైరవ ద్వీపం లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఈ గ్రాఫిక్స్ ఇవన్నీ కెమెరా షూట్ చేసేవారు. అటువంటి టైంలో ఎడిటింగ్ అనేది కష్టంగా ఉండేదా? ఇప్పుడు అరుంధతి ఉంది మీరు చేశారు, సో దానికి చాలా గ్రాఫిక్స్ ఉన్నాయి, చాలా వర్క్ ఉంది, ఇట్స్ అన్ అల్టిమేట్ మూవీ, మీకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. సో అలాంటి మూవీస్ చేసినప్పుడు మీకు ఎక్కువ వర్క్ ఉండేదా? ఉంటుందండి. అంటే సీజీ వర్క్ ఏదైనా సినిమా అన్నది ఏ సినిమా అయినా ఉంటుందండి. కొంచెం కథ అటు ఇటు ఉందంటే ఎక్కువ టైం పడద్దు మాకు. సినిమా పర్వాలేదు ఇది బాగుంది అంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. ఇంకా బాగాలేదు సినిమా అన్నది మేము బాగుంది సార్ అని చెప్పి వదిలేస్తాం. బాగాలేదు కొంచెం పర్వాలేదు సినిమా 100% హిట్ అవుద్ది అన్న ఫీలింగ్ వచ్చింది అనుకోండి గట్టిగా పట్టుకుంటాం. కాబట్టి ఆ సినిమాలకి ఎక్కువ డిస్కషన్ ఉంటుంది. ఓకే, ఎప్పుడు తెలుస్తుంది అంటే ఫస్ట్ కట్ చూడగానే మీకు అర్థం అవుతుందా? ఫస్ట్ ఒక 4-5 డేస్ రష్ వచ్చిందని అర్థమైపోద్ది ఇది వర్కౌట్ వర్క్ అవుద్ది అవ్వదు అని. ఓకే, అది తెలిసిపోద్ది చూసినండి. అంటే ఆడిటోరియం ఇప్పుడు సినిమా చూసినట్టునే బాగుంది బాగాలేదని చెప్తున్నారు కదా, అలాగే మా ఫీల్ కూడా అలాగే ఉంటుందండి. అవును, ఇంత ఎక్స్పీరియన్స్ తర్వాత ఎక్స్పీరియన్స్ అని కాదు, ఎవరికైనా ఒక ఓన్ ఒపీనియన్ ఉంటుంది. సినిమా చూసినట్టునే మీరు చెప్పగలరు సినిమా బాగుందా బాగాలేదా అని. అదే ఎడిటర్స్ జాబ్ మా అంటే మీ సినిమాని ఎంత బాగా తీసింది ఎంత బాగా ప్రజెంట్ చేస్తున్నాం అనేది ఎడిటర్స్ జాబ్. చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఎప్పుడైనా డౌన్ఫాల్ వచ్చిందా? 2014-15లో కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చింది, బాగా సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చింది. వచ్చి ఒక 1 ఇయర్ కొంచెం బెడ్ రెస్ట్ తీసుకున్నా. చిత్రసీమ 24 ఫ్రేమ్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో అరుంధతి టైంలో ఎలా ఉండేది ఆ వర్క్ ఎక్స్పీరియన్స్? అదంతా బాగుండేదండి. వాళ్ళు ఆయన చాలా చాలా హార్డ్ కోర్ టెక్నీషియన్. ఆయన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ప్రొడ్యూసరే కాదు, ఆయన అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతారు, అన్నీ చూసుకుంటారు ఆయన. కాబట్టి ఆయనది చాలా బాగుండేది వర్క్. ఎక్కువ గ్రాఫిక్స్ ఉన్న సీన్స్ కానివ్వండి లేదంటే అనుష్క గారితో ఉన్న సీన్స్ కానివ్వండి ఇంత ప్రామినెంట్గా ఉండే, ఎప్పుడన్నా మీరు చెప్పారు ఈ సీన్లో ఇది కొంచెం ఎక్స్ట్రా ఉందండి లేదంటే ఈ సీన్? ప్రతి సినిమాకి ఉంటుందండి డిస్కషన్, అది ఈ సినిమా ఆ సినిమాని కాదు, ప్రతి సినిమాకి డిస్కషన్ ఉంటుంది. ఎగ్జాక్ట్ లెంత్ తీయరు వాళ్ళు, తీయరు. ఇప్పుడు శేఖర్ కమల సినిమా ఉంది, ఇంద్రకంటి మోహన్కృష్ణ గారి సినిమా ఉంది, బొమ్మరిల్ భాస్కర్ గారు ఉంది, ఏ సినిమా అయినా సరే మాకు ఆ లెంత్ ఎక్కువ వస్తుంది. వాళ్ళే స్క్రిప్ట్ రాసి వాళ్ళే డైరెక్ట్ చేస్తున్నారంటే మటుకు మస్ట్గా లెంత్ ఎక్కువ వస్తుందండి.
డీటెయిల్డ్ గా రాస్తారు వాళ్ళ స్క్రిప్ట్ ఓకే ఎడిటింగ్ రూమ్ లో దాన్ని మేము ఎక్కడ వరకు ఉంచాలి ఎక్కడ వరకు ఉంచకూడదు అనేది కొంచెం బాగా డిస్కషన్ ఎక్కువ ఉండి జరుగుతది సినిమా సో ఒక రకంగా చూసుకుంటే ఎడిటర్ ది కూడా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆఫ్టర్ డైరెక్టర్ రైటర్ ఎడిటర్ దే ఎక్కువ ఉంటది వర్క్ కానీ ఆ పేరు వచ్చేటప్పుడు మాత్రం ఫస్ట్ డైరెక్టర్ కి వస్తే ఎడిటర్ కి ఎందుకు అంత అల్టిమేట్ గా డైరెక్టర్ కదండి కాబట్టి ఎడిటర్ ఎడిటర్ ది ఏంటంటే ఒక రూమ్ లో అప్పుడు జరిగే వర్క్ కాబట్టి బిహైండ్ ది స్క్రీన్ కాబట్టి పెద్ద గుర్తింపు ఉండదు అంతేగాని అంటే ఆ డైరెక్టర్ కి ఆ ప్రొడ్యూసర్ కి ఆ హీరోలకు వర్క్ తెలుస్తుంది మేము ఎలా పని చేసామని మన ఇండస్ట్రీలో చాలా కష్టపడే ఒక సెక్టార్ లో ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మూవీ హిట్ అవడానికి కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ కానీ పేరు వచ్చే విషయంలో మాత్రం మీరు చెప్పినట్టుగా ఇంటర్నల్ గా తెలుస్తుంది తప్పితే పైకి పెద్ద పాపులారిటీ ఉండదు ఎప్పుడైనా అనిపించింది ఇన్ని సినిమాలు చేసాము ఇంత ఇంటర్నల్ గానే కానీ బయటకు వెళ్తే ఏంటి అని ఎప్పుడన్నా మీరు ఫీల్ అయ్యారా ఉంటదండి మేము చెప్తూ ఉంటాం అప్పుడప్పుడు కార్స్కున్న ఇది టెక్నీషియన్స్ ఉండదు పోనీ వాళ్ళకంటే కాదు కనీసం ఆ టీమ్కి కూడా ఉండదు పనిచేసిన టీమ్కి కూడా గుర్తింపు ఉండదు ఇలా ఉండే ఇండస్ట్రీలో మనకి సపోర్ట్ చేయటం అనేది కూడా ఎవరైనా సపోర్ట్ చేయడం చాలా చాలా మంది ఉన్నారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా సపోర్ట్ అంటే ఇప్పుడు మాకు బాగా క్లోజ్ నేను పుట్టి పెరిగిన సురేష్ ప్రొడక్షన్స్ మాకు ఏ కష్టం వచ్చినా నేను వెంకటేష్ బాబుకు చెప్పుకుంటాను సురేష్ బాబుకు చెప్పుకుంటా మెహర్ రమేష్ గారు ఉన్నారు ఆయన ఎవరికి హెల్ప్ కావాలన్నా చేస్తారు ఆయన నేను ఎవరో ఎక్స్ ఆయనకి ఎవరో తెలియదు ఎక్స్వైజెడ్ పలానా ప్రాబ్లం సార్ హాస్పిటల్ ప్రాబ్లం అన్నా కూడా ఆయన టేక్ ఆఫ్ చేస్తారు అలా ఉంటారండి చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో అంటే మీకు పర్సనల్ గా సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు దిల్రాజ్ గారు సురేష్ ప్రొడక్షన్స్ ఓకే వాళ్ళైతే నాకు నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను ప్రాబ్లం ఏదైనా కావాలంటే ఇమిడియట్ లాగా రెస్పాన్స్ అవుతారు రెస్పాండ్ మీకు ఎప్పుడైనా అంటే ఇన్ని ఇయర్స్ లో ఎప్పుడైనా డౌన్ ఫాల్ వచ్చిందా అందరికి కెరీర్ లో ఒక డౌన్ ఫాల్ అనేది ఉంటుంది 2014-15 లో కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చింది బాగా సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చింది వచ్చి ఒక 1 ఇయర్ కొంచెం బెడ్ రెస్ట్ తీసుకున్నా ఓకే అప్పుడు వర్క్స్ ఏం చేయలేదు అంటే ఆపేసాను సినిమాలో ఇంకా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఒప్పుకున్న సినిమాల వరకు చేశాను ఆ 2 ఇయర్స్ అప్పుడు కొంచెం సినిమాలు కొంచెం తగ్గాయి సో అప్పుడు ఎలా ఉండేది ఎప్పుడు బిజీగా ఇలా 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 ఉండేవాళ్ళు ఒకసారి ఇంట్లో అప్పుడు 2014 నుంచే నేను కొంచెం ఫ్యామిలీ తోటి బయటకు వెళ్ళడం పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడం ఎక్కువ స్టార్ట్ అయ్యింది కొంచెం అబ్రాడ్ వెళ్ళిపోవడం ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అనిపించింది ఏంటి మనం ఎందుకు వైఫ్ని ఇలా ఏం చూసుకున్నాం పిల్లల్ని ఏం చూసుకున్నామని కొంచెం ఫీల్ అయ్యి అప్పటి నుంచే కొంచెం బయటికి తిరగడం స్టార్ట్ చేశాను ఇప్పుడు మీ పిల్లలు ఏం చదువుతున్నారు బాబు ఇంజనీరింగ్ అయిపోయింది ఎంఎఫ్ఏ చేసినాం పాప ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలు ఎవరైనా నాన్న నేను మీలాగా ఎడిటర్ అవుతా అంటే అంటే నేనైతే వద్దంటాను బాబునైతే మేము ఎంఎఫ్ఏ చేయించుదాం అనుకుంటున్నాం స్పెషలైజేషన్ ఫైన్ ఆర్ట్స్ ఫర్ సినిమాటోగ్రఫీలో ఓకే టీచింగ్ సైడ్ కానీ అలాంటి అంటే పిహెచ్డి లాంటిది ఏదైనా చేయించుదామా అని ఒక ఐడియా ఉంది సో మామూలుగా ఇన్ని ఇయర్స్ జర్నీలో మార్తాండ్ కే వెంకటేష్ అంటే టాలీవుడ్లో ఇంటర్నల్గా అందరికీ చాలా బాగా తెలుసు అండ్ నంది అవార్డులు 4 తీసుకున్నారు సో ఆ ప్రౌడ్ మూమెంట్స్ ఎలా అనిపిస్తాయి అండ్ మీ ఫ్యామిలీలో అందరూ ఎలా అనుకుంటారు అదేం లేదండి అంటే కంటిన్యూస్ నేను 3rd జనరేషన్ సినిమా ఫీల్డ్లో కాబట్టి ఆ ఫీలింగ్ ఏం లేదు ఎందుకంటే మేము కొన్ని సినిమాలు అనుకున్న సినిమాలకు రావు అవార్డులు కాబట్టి అంటే వచ్చిన సినిమాలు మంచి సినిమాలే బట్ ఇంకా కొన్ని సినిమాలు అనుకుంటాం ఈ సినిమాకు వస్తుంది చాలా మంచి సినిమా అని అనుకుంటాం ఆటలకు రావు అనుకుంటాం ఏంటి ఈ సినిమాకి వచ్చిందంటే ఆ సినిమాకి రాలేదని అలా అనుకుంటాం అంతేగాని ఇంకే అవార్డ్స్ వల్ల ఇంటర్వ్యూలకు చెప్పుకోవడానికి బాగుంటుందండి ఇన్ని అవార్డులు వచ్చాయని అంతేగాని దానివల్ల మనకి ఏం వచ్చేది లేదు హ్యాపీనెస్ వర్క్ సాటిస్ఫాక్షన్ రాదా వర్క్ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు మేము చేసిన సినిమాని ఇప్పుడు ఎవరైనా మాకు డైరెక్టర్ రాజేంద్ర గారు కానీ అరవింద్ గారు కానీ సురేష్ బాబు కానీ వెంకటేష్ ఆ సినిమా బాగుంది వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది అన్నారు అనుకోండి ఆ అప్రిషియేషన్ మాకు వేరు దేనికంటే కూడా ఓకే మీకు అవార్డ్స్ కంటే అప్లాస్ మనకి ఇష్టమైన వాళ్ళు మనం చేసిన వర్క్ ని గుర్తిస్తే ఇప్పుడు చూసి ఒక్కొక్కసారి డైరెక్టర్స్ ఫోన్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత చూసి పెడతారు చాలా బాగా ఎడిట్ చేశారు వెంకటేష్ అది ప్రౌడ్ మూమెంట్ గా ఉంటది మాకు సో అలా మీకు ఇప్పటివరకు మర్చిపోలేని బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి చాలా వచ్చి ఉంటాయి బట్ ఈ హీరో నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ డైరెక్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు లేదంటే అలా ప్రౌడ్ మూమెంట్ అనే ఉండదండి అంటే ఆ సినిమాల వరకు పనిచేస్తాం కాబట్టి బాగానే ఉంటుంది ప్రౌడ్ మూమెంట్ అని మేము ఎగ్జైట్ అయిపోయినంత అలాంటిదే నాకు అంత ఏమనిపించలేదు సో సెటిల్డ్గా ఉంటారా వెంకటేష్ గారు అంటే కుంగిపోను పొంగిపోను అన్న అంతే అండి అంటే మేము ఆల్రెడీ చూసాం కాబట్టి లైఫ్లో ఫాదర్ది చూసాం లైఫ్ తాతగారు చూసాం పిఎస్ సుబ్బారావు గారు చూసాం ఇవన్నీ చూసాం కాబట్టి మాకు కొంచెం ఆ భయం మన లిమిట్స్లో మనం ఉందాం అని
ఎడిటర్స్ కి ఈ పాండమిక్ కరోనా వచ్చినప్పటి అంటే చాలా మన ఇండస్ట్రీ ముఖ్యంగా మీడియా కానివ్వండి ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా దెబ్బతిన్నది అండ్ చాలా మంది చాలా కోల్పోయారు కూడా సో ఎడిటింగ్ డిపార్ట్మెంట్ కి కరోనా ఎలాంటి ఎఫెక్ట్ చూపించింది ఎడిటింగ్ డిపార్ట్మెంట్ అనే కాదండి ఓవరాల్ సినీ ఫీల్డ్ దెబ్బతిన్నది అవును అది కరెక్ట్ చాలా దెబ్బతిన్నది యూనియన్స్ యూనియన్స్ అన్ని కాపాడే అందర్ని ఎంతో కంత ఆదుకుంది చాలా మందికి దెబ్బతిన్నారు అందరూ దెబ్బతిన్నారండి చాలా వరకు అందరూ స్ట్రగుల్ అయ్యారు పాండమిక్ ఈ 2 ఇయర్స్ కొంచెం టఫ్ జాబ్ అందరికీ టఫే మాకే కాదు సో మీకు కూడా టఫ్ అనిపిస్తా అంటే ఎడిటర్స్ కి వాళ్ళకి ఎందుకంటే సినిమాలు కూడా అప్పటిలో పెద్దగా అవ్వలేదు కదా అయిపోయిన సినిమాలకి ఎడిటింగ్ జరిగింది అప్పుడైనా అవ్వాల్సిన 2 ఇయర్స్ బిఫోర్ అవ్వాల్సిన సినిమాలు ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయండి ఇప్పుడు ఫుల్ వర్క్ ఇప్పుడు అదే అప్పుడు ఆగిపోయిన సినిమాలే లవ్ స్టోరీ కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అని పోయిన సంవత్సరం రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ఇవి ఆ సినిమాలే ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి అప్పుడు ఆగిపోవడం వల్ల కాబట్టి వాళ్ళు రెమ్యునరేషన్ మాట్లాడుకున్నది వాళ్ళకి ఇబ్బంది మాకు ఇబ్బందే మాట్లాడింది ఇవ్వడం అనేది మేము ముందే తీసేసుకున్నాం కాబట్టి మాకు ఇప్పుడు టఫ్గా ఇది కూడా కొంచెం టైట్గా ఉంటుంది అలాంటివేనండి అంతే అయినా కూడా పాపము చాలామంది ప్రొడ్యూసర్స్ అసిస్టెంట్స్కి వాళ్ళకి పేమెంట్స్ ఆపలేదు ఇచ్చారు వాళ్ళకి తెలుసు కాబట్టి అలాంటి అందరం కష్టపడ్డామండి అంతే పాండమిక్ సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వెంకటేష్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఫస్ట్ సినిమాస్ నుంచి బ్లాక్ బస్టర్ హీరోస్ అయ్యే మూవీస్ మీరు బాగా ఎడిట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ అరుంధతి తీసుకున్న పోకిరి కూడా సో అది ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళ ట్రెండ్ సెట్టింగ్ వాళ్ళు స్టార్ నుండి సూపర్ స్టార్స్ అయ్యే మూవీస్ మీరు ఎడిట్ చేయటం సో అది ఎలా అనిపిస్తుంది మీకు పర్సనల్గా కానివ్వండి వాళ్ళు ఎప్పుడన్నా కలిసినప్పుడు ఆ మూవీకి మీరు బాగా వర్క్ చేశారండి అట్లా ఎప్పుడన్నా అట్లాంటివి అవుతుంటాయి ఉంటాయండి అంటే మాతో బాగా క్లోజ్గా ఉండేవారు వాళ్ళు స్టార్స్ అయినంత మాత్రం ఏరోగా ఉంటారని కాదు ఈ రోజుకి వెంకటేష్ బాబు అప్పుడు ఎలాగ ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉంటారు కాబట్టి అది అలాంటిది ఏం లేదండి అలా బాగానే చూసుకుంటారు ఎక్కడ చూసినా పలకరిస్తారు కొంతమంది వరకు చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారితో ఆయన నాకు మేజర్గా నేను ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఆయన బిగినింగ్ డేస్లో నాకు మేజర్ సపోర్ట్ ఆయన అంటే ఆయన రికమెండ్ చేసేవారు నన్ను ఓకే ఆయనే ఫైట్స్ సాంగ్స్ షూట్ చేసేవారు నాతో నేను ఎడిట్ చేసేవాడిని కాబట్టి కంపల్సరీ ఆయన ఎడిటింగ్లో వచ్చి కూర్చుండేవారు అనమాట కూర్చొని ఆయన దగ్గర నేను ఎక్కువ నేర్చుకున్నాను చెప్పాలంటే ఫైట్స్ వరకు పవన్ కళ్యాణ్ ఫైట్స్ సాంగ్స్ ఆయన దగ్గర నేర్చుకున్నాను ఇలా కావాలి ఇలా కావాలనేవారు ఆయన చెప్పేవారు అది అది నేర్చుకొని మిగతా సినిమాలకి వాడడమే అంతే లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆయన బాగా క్లోజ్గా ఉండారు ఆయన మాతో ఇప్పుడు కూడా బాగా కనబడితే పలకరిస్తారండి సో ఆయనతో తొలి ప్రేమ కుష్ తమ్ముడు బద్రి సో ఇవన్నీ అసలు మన టాలీవుడ్కి కొత్త కొత్త స్టైల్ ఆఫ్ యాక్షన్ని పరిచయం చేసిన సినిమాలు సో నాగార్జున గారి మూవీస్ గురించి ఆయన కూల్గా ఉంటారు ఆయన వస్తారు సినిమా చూస్తారు నచ్చిందంటే బాగుందంటారు నచ్చలేదంటే నచ్చలేదంటారు ఈ సినిమాకి ఇంతకంటే చేయలేమంటారు ఓపెన్గా తీసుకుంటారు అందరూ అలాగే ఉంటారండి కొంతమంది బాగా ఎక్స్ట్రా స్ట్రెస్ తీసుకుంటారు కొంతమంది రిలాక్స్ అయిపోతారు ఇంతే ఇంతకంటే చేయలేమని మహేష్ బాబు గారితో పోకిరి కానివ్వండి ఇప్పుడు రాబోయే సర్కారు వారి పాట సో ఇంత ఎక్స్పీరియన్స్ ఆయన అంతేనండి ఆయన చూస్తారు చూసి ఏదైనా చిన్న కరెక్షన్స్ ఉంటే చెప్తారు టెక్నీషియన్ బాగా వాల్యూ ఇస్తారు ఆయన మహేష్ గారు బాగా వాల్యూ ఇస్తారు అందరిలానే ఇప్పుడు మనకి రీసెంట్గా మీరు ఎడిట్ చేసిన లవ్ స్టోరీ కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అండ్ అది అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు సాంగ్స్ అన్నీ బాగా సక్సెస్ఫుల్ అయ్యాయి అండ్ శేఖర్ కమ్ముల గారిది అంటే ఫీల్ గుడ్ మూవీ సో మీరు చెప్పినట్టుగా ఫీల్ గుడ్ మూవీస్కి ఎక్కువ టైం కానివ్వండి ఎక్కువ ఇది ఉంటుంది అనేసి సో శేఖర్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది శేఖర్ గారిది ఏంటంటే ఆయనే స్క్రిప్ట్ రాస్తారండి బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటుంది ఆయన చాలా డీటెయిల్డ్గా తీస్తాడు స్క్రిప్ట్ ఆయన ప్రతి దానికి రీజన్ ఉంటుంది ఏదో ఊరికనే సీన్స్ ఉండవు కాబట్టి లెంత్ ఎక్కువ వస్తుంది మాకు ఫస్ట్ కట్ 4-4.5 అవర్స్ వస్తుంది దాన్ని తగ్గించుకుంటూ 2.5 అవర్స్ అలా తీసుకొస్తాం అనమాట 2 అవర్స్ 45 మినిట్స్ అలా ఉంటుంది ఇది ఎడిటర్కి కొంచెం పెద్ద టాస్క్ అండి ఒక రెండు మంచి సీన్లు ఉంటే డెసిషన్ మీ చేతిలోనే ఉంటుంది పర్వాలేదు అన్న సీన్ తీసేస్తాం అర్థమవుతుంది అంటే సరే అర్థమవుతుంది అండి ఇది మళ్ళీ అక్కడ చెప్పక్కర్లేదండి అని తీసేస్తాం ఆ డీటెయిల్నెస్ అంతా ఎడిటింగ్ రూమ్లో జరుగుతుంది కాబట్టి ఆర్గ్యుమెంట్ ఎక్కువ ఉంటుంది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ బాగా ఇన్ డెప్త్లో రాస్తారు స్క్రిప్ట్ వాళ్ళు కాబట్టి టైం బాగా పడుతుంది ఎడిట్ చేయడానికి
సాంగ్స్ కూడా డాన్సులు ఉండవు అన్ని మాంటాజ్లు ఉంటాయి సాంగుల్లో కూడా కథలు ఉంటాయి అవును స్టోరీ చిన్న చిన్న కథలు జరుగుతూ ఉంటాయి స్టోరీ జరుగుతూ ఉంటది కాబట్టి అవి టైం ఎక్కువ పడతాయి మాకు చేయడానికి వెంకటేష్ గారు మరి ఇన్ని ఇయర్స్ లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం మీరు చెప్పారు కూడా అంటే హార్డ్ వర్క్ ఎక్కువ ఉండేది 90s లో ఇప్పుడు సిస్టమ్స్ అప్డేట్ అయిన తర్వాత ఈజీగా ఉంది అని బట్ టెక్నికల్ గా ఎలాంటి డిఫరెన్సెస్ వచ్చాయి టెక్నికల్ అంటే ఫస్ట్ ఫిల్మ్ స్టార్ట్ అవడం సైలెంట్ మూవీస్ సౌండ్ ఉండేది కాదు చేతితో తిప్పేవారు కెమెరా అది అది మరీ 40s 50s ఆ టైంలో దాని తర్వాత సింగిల్ పాజిటివ్ ఎడిటింగ్ అని వచ్చింది సింగిల్ పాజిటివ్ ఎడిటింగ్ ఏంటంటే షూటింగ్లో రికార్డ్ అయిన సౌండ్ వాడేవారు ఫిలింకి కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ తోటి షూట్ చేసి అదే సౌండ్ వాడేవారు అది ఎడిట్ చేయడం నాకు తెలిసి ఇప్పుడు ఎవరు లేరండి ఆ ఎడిట్ చేయడానికి సింగిల్ పాజిటివ్ ఎడిటింగ్ ఏంటంటే ఫిలిం పైనే సౌండ్ కూడా ప్రింట్ అయ్యి వస్తుంది అది ఏంటంటే ఒక ఈ ఫ్రేమ్ ఒక ఫ్రేమ్ సౌండ్ ఉందనుకోండి ఈ ఫ్రేమ్కి సంబంధించిన సౌండ్ 19.5 ఫ్రేమ్స్ ఎర్లీగా ప్రింట్ అయి ఉంటుంది అనమాట అది మనసులో పెట్టుకొని కట్ చేయాలి ప్రతి షాట్ అలాగే ఎడిట్ చేయడం చాలా చాలా టఫ్ అది చాలా తక్కువ మా ఫాదర్ వాళ్ళు చేసేవారు అది దాని తర్వాత డబుల్ పాజిటివ్ అని వచ్చింది బ్లాక్ అండ్ నుంచి కలరు కలర్ తర్వాత డబుల్ పాజిటివ్ ఎడిటింగ్ అని వచ్చింది డబుల్ పాజిటివ్లో కూడా మాకు షూట్ నుంచి వచ్చిన నెగిటివ్ని మేము డెవలప్ చేసి వచ్చేస్తే మేము దాంట్లో ఎన్జీ టేక్లు అని తీసేసుకునేవాళ్ళని ఎన్జీలు తీసేసి ఓన్లీ ఓకే టేక్లు మటుకు ప్రింట్కి ఇచ్చేవాళ్ళని అలాగే సౌండ్ కూడా వచ్చేది సౌండ్ కూడా ఓకే టేక్లు మటుకు చేసి రెడీ చేసి పెట్టుకుంటే ప్రింట్ అయ్యి వచ్చిన తర్వాత రెండు ప్యారల్ చేసి ఎడిట్ చేసేవారు అది ఎడిట్ చేయడం మూవాలా అనే ఎక్విప్మెంట్లో చేసేవాళ్ళం ఓకే ఆ మూవాలా అనేది ఏంటంటే సింగిల్ స్పీడ్లోనే వెళ్తుంది సింగిల్ స్పీడ్లోనే రివర్స్ అవుద్ది ప్లే అవుద్ది ఫార్వర్డ్ రివైండ్ చేయలేము సింగిల్ స్పీడ్లోనే వెళ్తుంది మోటార్ ఉండేది నాయిస్ ఎక్కువ ఉండేది అది చేతితోటి కాల్తోటి ఒకేసారి బ్రేక్లా పట్టుకోవాలి ఒక ఫ్రేమ్ పట్టుకోవాలంటే ఆపాలంటే అలాగా బాడీ మొత్తం కదిలేదు నాయిస్ ఎక్కువ ఉండేది సౌండ్ సరిగ్గా వినబడేది కాదు ఫిలిం పట్టుకుంటే కానీ అది రన్ అవ్వదు లేకపోతే బ్లర్ బ్లర్గా వస్తుంది కాబట్టి పట్టుకోవాలి చేతులు అప్పుడప్పుడు తెగేవి ఇలాంటివన్నీ ఉండేవి అది నేను చేశానండి డబుల్ పాజిటివ్ నేను చేశాను సింగిల్ పాజిటివ్ నాకు తెలియదు ఓకే అలా చేసిన సినిమా ఏదండి చాలా సినిమాలు అండి బిగినింగ్ డేస్లో అన్నీ అవే నేను చేసి నేను ఎడిటర్గా అసిస్టెంట్గా వచ్చినప్పుడు అంతా అప్పుడు ఉండేది కలియుగ పాండవులు ఇవన్నీ కూడా అప్పుడు నేను కలియుగ పాండవులకి ఎంటర్ అయ్యాను నాగార్జున గారు విక్కియా సినిమా ఏదో ఉంది వికీ అది కలియుగ పాండవులు ఫాదర్ ఎడిటర్ దానికి నేను అసిస్టెంట్గా అప్పుడే ఎంటర్ అయ్యాను నేను ఎంటర్ అయినప్పుడు ఆ సినిమాలకి ఆ వర్క్ చేశాను డబుల్ పాస్ ఎడిటింగ్ జరిగేదనమాట అది కట్ చేసి మేము ఓకే అని పంపిస్తే ఫైనల్ ప్రింట్ ల్యాబ్కి వెళ్ళి దాన్ని మళ్ళీ నెగిటివ్ కట్ చేయాలి ఆ పాజిటివ్ని చూసి చూసి కట్ చేసి ప్రింట్ ఇచ్చి మిక్సింగ్ అంతా అయిన తర్వాత ఫైనల్ ప్రింట్ వచ్చేది దాని నుంచి కొంచెం సఫిస్టికేటెడ్ ఇప్పుడు స్టీమ్ బ్యాక్ అని వచ్చింది 93-95 ఆ టైంలో వచ్చింది స్టీమ్ బ్యాక్స్ అని అదేంటంటే 4x స్పీడ్ వెళ్తుంది 4x స్పీడ్ ఫార్వర్డ్ వెళ్తుంది 4x స్పీడ్ రివైండ్ చేసుకోవచ్చు ఫార్వర్డ్ మోటార్ అసలు నాయిస్లెస్ మోటార్ వచ్చింది ఓకే ఒక ట్రాక్ కాకుండా 2 ట్రాక్స్ ప్లే అయ్యేవి సౌండ్ కాబట్టి కొంచెం ఈజీ అయ్యేది వర్క్ అప్పుడు దాని నుంచి ఇప్పుడు డిజిటల్ ఫార్మాట్ మారింది 2004-05లో ఎఫ్సిపి యాబిడ్ అని ఎఫ్సిపి కంటే కూడా యాబిడ్ ఎక్కువ ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తారంటే ఇది ఫిల్మ్ కని పెట్టారు స్పెషలీ ఫర్ మూవీ ఫర్ ఫిల్మ్స్ ఎఫ్సిపి అనేది కొంచెం వీడియోకి వాడతారు ఈ డిజిటల్ రావడం వల్ల నెగిటివ్ ప్రింట్ అయ్యి మేము దాన్ని డిజిటల్ కన్వర్ట్ చేసి వర్క్ చేసేవాళ్ళని యావిడ్లో ఇప్పుడు ఆ ఫిలిం అనేదే పోయింది పోయి కంప్లీట్గా డిజిటల్కే మాకు ఎడిటింగ్కి మెటీరియల్ వస్తుంది ఫిలిం అనేదే పోయిందండి అప్పట్లో అయితే ఫిలిం రీల్స్ అవన్నీ చేయడానికి టఫ్ అది చాలా కష్టం ఆ ప్రాసెస్ ప్రాసెస్ అంతా కూడా చాలా చాలా టైం టేకింగ్ ఒక షార్ట్ మేము పొరపాటున తప్పు కట్ చేసామంటే ఆ షార్ట్ మళ్ళీ ప్రింట్కి ఇచ్చుకొని రావాలంటే మాకు 2 డేస్ పట్టేది ఆ షార్ట్ని మళ్ళీ మేము నెగిటివ్లో తీసి ప్రింట్కి ఇచ్చి ప్రింట్ అయ్యి మా దగ్గరకు రావాలి ఎడిట్ చేయడానికి అందుకు ఆ రోజుల్లో ఎడిట్ చేయడం చాలా ఒళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టుకొని నీట్గా ఎడిటరే మార్క్ చేసేవాడు ఎడిటరే కట్ చేసేవాడు అన్నీ ఉండేది ఎందుకంటే ఒక పీస్కి ఏదైనా కావాలనుకోండి ఎక్స్టెన్షన్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా ఆ పీస్ని ఫైండ్ అవుట్ చేయడం కష్టం బాక్సెస్లో పెట్టి ఆ క్యాన్ నుంచి తీయాలి మేము ఆ పీస్ని తీసి జాయిన్ చేయాలి ప్రతి షార్ట్కి మేము ముందు ఏంటంటే షార్ట్ టు షార్ట్ జాయిన్ చేయాలంటే ఒక సిమెంట్ అని ఒక లోషన్ ఉండేది ఒక యాసిడ్ ఉండేది స్క్రేప్ చేసి దాన్ని అంటిస్తే కానీ ఆ మిషన్లో పెడితే కానీ అంటుకుంటుంది చేతులు బబులు కట్టేవి అప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు అవన్నీ పోయి తర్వాత సెలఫెన్ టోప్ తోటి జాయింట్లు వచ్చింది ఇప్పుడు అసలు అదేం లేదు డిజిటల్ ఒక బటన్ కొడితే ఫార్వర్డ్ వెళ్తుంది బటన్ కొడితే రివైండ్ వస్తుంది
ఫైనల్ గా ఆర్గ్యుమెంట్ ఉంటది, ఎందుకు వాళ్ళది ఎందుకు బాగుంది, మేము ఒకటి వర్షన్ చేసేస్తాం సార్ తర్వాత మీరు వచ్చి చూడండి అంటారు, ఇలాంటివన్నీ హెడేక్ ఎక్కువైంది దీనివల్ల, ఇలాంటివే అండి అంతే. సో అలా ఎప్పుడైనా మీరు హర్ట్ అయిన సందర్భాలు ఉన్నాయా? హర్ట్ అనేది ఉండదండి, దీంట్లో పర్సనల్గా సినిమా గురించే కదా ఆర్గ్యూ చేసుకుంటాం మేము, బాగుంది బాగాలేదు ఎందుకు ఏంటి అనేది చెప్తాం, వింటారు, మాట వింటారు 90%. లేదు లేదు మాకు ఇలాగే కావాలండి, మాకు ఇది కావాలండి అంటే వదిలేస్తాం మేము. మాకు ఎక్కువ ఎక్కువ గొడవలు ఎక్కువ జరుగుతాయంటే పేథాస్ సాంగ్లు జరుగుతాయి, లాస్ట్ పేథాస్ సాంగ్ ఉంటుంది, లిరిక్ బాగుందని సాంగ్స్ బాగున్నాయని 5 మినిట్స్ 4 మినిట్స్ ఉంటుంది సాంగ్. మేమంటాం ఎవరు చూడరు సార్, ఒక షాట్ వేసినా ఒకటే, 10 షాట్లు వేసినా హీరో బాధపడుతున్నాడని చూపించినా ఒకటే, కాబట్టి 1 మినిటే పెడదామండి అని చెప్పి డిస్కషన్ చేస్తాం. కొంతమంది ఓకే అంటారు, కొంతమంది లేదు లేదు ఉంచండి అంటారు, ఇలా జరుగుతుంటాయండి. మేము తప్పవచ్చు కరెక్ట్ అవ్వచ్చు. మార్తాండ్ కే వెంకటేష్ గారి మూవీ జర్నీలోని మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మన చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో మరో చిన్న విరామం. ఎడిటింగ్ కాకుండా మీకు బాగా ఇష్టమైన విషయాలు ఏంటి, మీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటే ఫిల్మ్స్ ఎక్కువ చూస్తామండి. ఎడిటింగ్లోనూ సినిమాలు చూసి బయట కూడా వెళ్ళి కంపల్సరీగా ఒక సినిమా చూస్తాం, కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది, ఏదో ఒక సినిమా, ఏదో ఒక లాంగ్వేజ్. చిత్రసీమ 24 ఫ్రేమ్స్కి తిరిగి స్వాగతం. కలియుగ పాండవులు అటువంటి టైంలో మీరు ఎడిట్ చేసిన తర్వాత మీరు థియేటర్కి వెళ్ళి ఫస్ట్ చూసి హ్యాపీ ఫీల్ అయింది? సురేష్ ప్రొడక్షన్స్లో ప్రతి సినిమాకి థియేటర్కి పంపిస్తారండి వాళ్ళు. రామనాయుడు గారు కూర్చున్నప్పుడు, సురేష్ బాబు కూర్చున్నప్పుడు మా ప్రతి రీల్ ఒక 10 మినిట్స్ ఉంటుంది, ఒక రీల్ అంటే ఆ ప్లే అవద్దు, ఆ ప్లే అయిన వెంటనే ఆపుతాడు ఆయన, ఆపి ఈ రీల్ ఎందుకు చూడాలి జనం, దీంట్లో ఏం కథ చెప్తున్నావు అని అడుగుతాడు ఆయన. ఎన్నిసార్లు నవ్వుతున్నావు, ఎన్నిసార్లు కంట్లో నీళ్ళు తిరిగాయా, లేకపోతే అసలు ఏం చెప్తున్నావు ఈ రీల్లో అని డిస్కషన్ ఉంటుంది. కాబట్టి అదే రెస్పాన్స్ థియేటర్లో ఉందా లేదా అని చెప్పి క్రాస్ చెక్ చేసుకోమంటారు ఆయన. రిలీజ్ అయిన ఫస్ట్ డే వెళ్తాం, తర్వాత సాటర్డే ఈవినింగ్ షోకి వెళ్తాం, మళ్ళీ మండే ట్యూస్డేలో ఒక రోజు వెళ్తాం, వెళ్ళి అదే ఫిలిం చూస్తాం, సేమ్ రెస్పాన్స్ ఉందా లేదా. ఫస్ట్ డే ఎందుకు వెళ్ళమంటాడంటే ఆడిటోరియం ఫ్యాన్స్కి ఎలా రియాక్ట్ అవుతున్నారు, యూత్ ఎలా గోల్ పెడుతున్నారు, కుర్రోలు ఎలా గోల్ పెడుతున్నారు. సెకండ్ డే ఫ్యామిలీ ఆడిటోరియం ఎలాగొచ్చింది, అందుకే సాటర్డే వెళ్ళమంటారు. మండేకి ఏంటంటే నార్మల్ క్రౌడ్ వెళ్తారు, జనరల్ ఫిలిం లవర్స్ వెళ్తారు, ఎడావుళ్ళు వెళ్ళకంట. ఆ రోజు ఎలాగుంది ఆడిటోరియం, అంతా రెస్పాన్స్ ఒకలాగే ఉందా, ఇవి క్రాస్ చెక్ చేసుకోమంటారు ఆయన. ఆ టైంలో సురేష్ బాబు గారు కూడా చాలా యంగ్. అవునండి. సో అప్పటికే ఆయన అంత మెచ్యూర్డ్గా ఆయన సినిమాలో ఇన్వాల్వ్ అయ్యారంటే ఆయన అడిగే క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయలేం, అంత బాగా క్వశ్చన్స్ అడుగుతాడు ఆయన. ఆయన దగ్గర ఇంకో గొప్పతనం ఏంటంటే ఎవ్రీ ఫిలిం ఆయన చేసిన, ఆయన ప్రొడ్యూస్ చేసే ఫిలిం అది ఎవరైనా సరే 1 డే బిఫోర్ రిలీజ్ అయిపోద్ది, రిలీజ్ అవుద్ది అంటే 1 డే బిఫోర్ ఒక షో పడుతుంది ఎక్కడో ఒక ఊరు గ్రామాల్లో ఎక్కడో ఒక దగ్గర, సుమారుగా ఆడే సినిమాని తీసేసి ఈ సినిమా వేస్తారు, ఒక్క షోకి వచ్చిన పబ్లిక్ వేసేస్తారు కొత్త సినిమా ఒకే ఒక్క షోకి, స్నీక్ ప్రివ్యూ అంటారు. మనం అందరం సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది ఇలా మాట్లాడుకుంటాం, క్రౌడ్ అలాగ అందరూ ఆ ఆడిటోరియంకి డిస్ట్రిబ్యూషన్ మేనేజర్లు అందరూ వెళ్తారు. నా అసిస్టెంట్స్ ఒకళ్ళు వైజాగ్లో ఉంటారు, ఒకళ్ళు విజయవాడలో ఉంటారు, ఒకళ్ళు నెల్లూరులో ఉంటారు, తిరుపతిలో ఉంటారు, నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను. అక్కడ ఆడిటోరియం ఎక్కడైనా గోల పెట్టారు, రివర్స్లో మాట్లాడారు, లేకపోతే కమెంట్ చేస్తున్నారు, క్యాట్ కాల్స్ ఇచ్చారు అంటే నిర్దాక్షిణ్యంగా తీసేయమంటాడు ఆయన. నెక్స్ట్ డే రిలీజ్ కదా ఉండదు అలా సీన్, ఏదైనా సరే సీన్ కానీ ఫైట్ కానీ సాంగ్ కానీ క్యాచ్ కాల్స్ వచ్చాయి సాంగ్లో లెగిసి వెళ్తున్నారు అంటే నెక్స్ట్ షోకే, నెక్స్ట్ డే రిలీజ్ రోజుకి అది ఉండదు. అలాగ బాగుపడిన సినిమాలు చాలా ఉన్నాయండి ఆయన దగ్గర. రాఘవేంద్రరావు గారు ఎలా చేసేవారు? ఆయన వర్కింగ్ స్టైల్ బాగుంటుంది, నేను ఎక్కువ నేర్చుకున్నది ఆయన దగ్గర అన్నాను. ఎందుకంటే ఆయన చెప్తారన్నమాట, ఎడిటర్ అన్న అతను ఏదో తీసానని చెప్పి వేయకూడదు, ప్రతి షాట్కి కథ ఉండాలంటాడు ఆయన. ఒక క్లోజ్ షాట్ వేసావంటే క్లోజ్ షాట్ దేనికి వేసావో నాకు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలని అంటాడు ఆయన. వైడ్ వేసావంటే వైడ్ లాంగ్ షాట్ వేసావంటే ఎందుకు వైడ్ లాంగ్ షాట్ వాడావు అన్న దానికి కథ చెప్పాలి నువ్వు నాకని అంటాడు. కథ అంటే దానికి రీజన్ చెప్పాలి, ఊరికి ఏదో వేసాం సార్ అనకూడదు, షార్ట్ బాగుంది సార్ వేసామంటే ఒప్పుకోడు ఆయన. ప్రతి గ్రామర్ ఉండాలంటాడు ఆయన. డబ్ల్యూ అన్న వర్డ్ చాలా ఇంపార్టెంట్ ఎడిటింగ్కి,
వేర్ ఇట్స్ హ్యాపెనింగ్ వై ఇట్స్ హ్యాపెనింగ్ హూమ్ ఆల్ ఆర్ ఇన్వాల్వ్డ్ సో ఆ తర్వాత పూరి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆయన కొంచెం ట్రెండ్ సెట్టర్ లాంటి ఆయన పూరి గారిది ఏంటంటే ఆయన కంప్లీట్గా టెక్నీషియన్స్ని బిలీవ్ చేస్తారండి ఆయన ఆయన అసలు ఎడిటింగ్ వర్క్ రారు తీస్తారు ఎడిటర్ పైన ఎడిటర్ జాబ్ ఎడిటర్ది అలా ప్రతి డిపార్ట్మెంట్కి ఆయన అలౌ చేస్తారు వర్క్ చేసుకోవడానికి ఫ్రీగా వదిలేదు అంతా అయిపోయిన తర్వాత చూస్తారు చూసింది ఆయన టూ ఫాస్ట్ కటింగ్ అయింది బ్యాంకాక్ సీన్ అంటే బ్యాంక్ అందరు ఏం చేస్తారు బ్యాంకాక్ షార్ట్లు వేసి సీన్కి వస్తారు అలాగ ఉండదు అయింది డైరెక్ట్ బ్యాంకాక్ అంటే బ్యాంకాక్లో ఎక్కడో స్ట్రీట్లో ఓపెన్ చేస్తాడు ఆయన ఈ ఎక్స్టీరియర్ షార్ట్ అని వేస్ట్ అంటాడు ఆయన బాగా ఫాస్ట్ కట్ అనమాట అయింది ఓకే సో మరి ఇప్పుడు శేఖర్ గారిది శేఖర్ గారి ఎక్స్పీరియన్స్ అయింది స్క్రిప్ట్ ఎక్కువ ఉంటుంది షో షార్ట్స్ ఎక్కువ ఉంటాయి సో దాన్ని బౌండెడ్ చేసుకొని కంపోజ్డ్ టైంలోకి తీసుకురావడానికి మీకు చాలా టైం పడుతుంది పెద్ద పెద్ద స్టార్ సినిమాలు అన్నప్పుడు మీకు ఎప్పుడన్నా కొంచెం బర్డెన్సమ్గా అలా ఏమన్నా అనిపిస్తుందా ఎవరన్నా అంటే ఇది చాలా పెద్ద సినిమా ఎక్కువ డబ్బులు పెట్టారు ఇక్కడ ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అలా ఏదన్నా రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు ఈ పైరసీ వల్ల ఆటల వల్ల ఈ లీక్ల వల్ల భయపడతాం అవును అది కూడా అందుకే ఎవరు ఎవరిని రానివ్వం అసిస్టెంట్లు ఎవరిని ఒకరినే పెడతాం దానికి ఎందుకంటే ఎక్కువ లీక్ ఎవరు ఎవరు లీక్ చేస్తారో ఏదో అని ఆ భయాల వల్లే కానీ వర్క్గా మాకు అదే ఉంటుందండి సో ఎక్స్ట్రా బర్డెన్ అంటే ఏముండదు బడ్జెట్స్ ఇంత పెద్ద సినిమా బడ్జెట్ అంటే మేకింగ్ వాళ్ళు ఎంత తీస్తారో దాని ప్రకారం మాకు వర్క్ ఉంటుంది అంతేగాని ఓవర్ దానికి ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి చిన్న సినిమాలకి వదిలేడం అలాంటిది ఉండదండి అంటే ఇలా ఒకటి ఎడిటింగ్ చేస్తూ ఒక రోజంతా అసలు టైం మర్చిపోయి నెక్స్ట్ ఒక 24 hours అలా ఎడిట్ సూట్లో గడిపేసిన రోజులు ఉన్నాయా చాలా ఉంటాయండి రిలీజ్ టైం అప్పుడు మాకు హెక్టిక్గా ఉంటుంది వర్క్ ఎందుకంటే ఒక పక్కన మేము ఎడిట్ ఏదైనా కరెక్షన్ ఉందంటే ఆ కరెక్షన్ పంపించాలి పంపించిన కరెక్షన్ ఒక దగ్గరికి మేము ఇక్కడ ఎడిట్ రూమ్లో ఒక షార్ట్ కరెక్ట్ చేసినా అది ఎఫెక్ట్స్కి వెళ్ళాలి డబ్బింగ్కి వెళ్ళాలి ఆర్ఆర్కి వెళ్ళాలి ఇవన్నీ అయ్యి మళ్ళీ మిక్సింగ్ అవ్వాలి మిక్సింగ్ అయిన ప్రింట్ మళ్ళీ మేము చూడాలి కాబట్టి ఆ ప్రాసెస్ పెద్దది సో మీతో పాటు అన్ని సెక్టర్స్ అక్కడ కూర్చొని పని చేస్తారు ఫైనల్గా మళ్ళీ మేము చూడాలి మేము అప్రూవ్ చేయాలి బాగుందా లేదా అని చెప్పాలి అంటే కరెక్ట్గా ఉందా లేదా అని ఇలాంటివి ఉంటాయి అందుకు ఫైనల్ టైమ్స్లో కొంచెం డే నైట్లో ఉంటుంది వర్క్ సో మీకంటూ ఒక పర్టికులర్ టీమ్ ఉంటుంది కదండి ఓకే మీరు ఎంతమందితో వర్క్ చేస్తారు 6 అసిస్టెంట్స్ ఉన్నారు జనరల్గా మీ అసిస్టెంట్స్ని బయట వాళ్ళు ఎవరైనా చెప్తారు ఎందుకు పెట్టుకోవట్లేదు అంటే కారణం ఇదే తెలిసిన అతను ఎలాగుంటాడో తెలియదు 10 సినిమాలు చేస్తూ ఉంటాం ఆ టాక్ బయటకు వెళ్ళకూడదు మేమేవో తిట్టుకుంటాం మాట్లాడుకుంటాం సినిమా గురించి డిస్కషన్ పెట్టుకుంటాం ఈ డిస్కషన్ బయటకు వెళ్ళకూడదు కాబట్టి అన్లెస్ ఎవరో బాగా చెప్పి మీరు వీళ్ళని అసిస్టెంట్గా పెట్టుకోండి అంటేనే పెట్టుకుంటాం అంతేగాని వేరే ఏం ఉండదండి దీంట్లో మళ్ళీ మేము తిరిగేయండి మీ ఓళ్ళు ఇలా చేశారండి బాబు చూసుకోండి అని చెప్పడానికి దీని గురించే ఎవరిని కొత్త వాళ్ళని అలౌ చేయం ఇదంతా ఫిలిం వర్క్ ఇదంతా మనం చాలాసేపటి నుంచి మాట్లాడుకుంటున్నాం మనం వెంకటేష్ గారి పర్సనల్ లైఫ్కి వద్దాము సో ఎడిటింగ్ కాకుండా మీకు బాగా ఇష్టమైన విషయాలు ఏంటి మీ హాబీస్ ఏంటి హాబీస్ అంటే ఫిలిమ్స్ ఎక్కువ చూస్తామండి అమ్మో ఇక్కడ ఎడిటింగ్లోనూ సినిమాలు చూసి బయట కూడా కంపల్సరీగా ఒక సినిమా చూస్తాం ఏదో ఒక సినిమా చూస్తాం వీక్లీ వన్స్ రోజు రోజు ఏదో పడుకున్నప్పుడు కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది ఏదో ఒక సినిమా ఏదో ఒక లాంగ్వేజ్ సో మరి ఈ ఇంకొకటి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అప్పట్లో మోటార్లతో పనిచేసే వాళ్ళు టేపులు పెట్టి గమ్ పెట్టి అలా ఫిలింతో పనిచేసి డిజిటలైజేషన్ అయినప్పటికీ మీరు ఈ డిజిటలైజేషన్కి కావాల్సిన కోర్సెస్ అన్నీ చేశారా లేదండి సురేష్ ప్రొడక్షన్స్లో మాకు ఆయన ఫస్ట్ స్టీమ్ బ్యాక్ తెప్పించింది ఆయనే తెలుగులో తెలుగు ఇండస్ట్రీ అప్డేట్ అయినప్పుడు అది నేర్పించింది ఆయనే అది ఈజీ అండి నేర్చుకోవడం యాబిడ్ వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ యాబిడ్ ఎక్విప్మెంట్ కొనింది ఆయనే కొని చెప్పాడు ఆయన ఇంకో 4-5 years ఫిలిం పోతుంది డిజిటల్ నేర్చుకోండి లేకపోతే మీరు అందరు నిలబడరని మమ్మల్ని బలవంతంగా ఆయన కూర్చోపెట్టి ఫస్ట్ గేమ్స్ దాంట్లో ఆడిపించి ఎలాగ మౌస్ ఏంటి అవేంటి కీబోర్డ్ ఏంటి అని చెప్పి గేమ్స్ ఆడిపించి తర్వాత ఆయన ఎడిటింగ్ నేర్పించారు ఒక మనిషిని పెట్టి నేర్పించారు మాకు ఆయన అలాంటివన్నీ ఆయన ఉంటాయండి బాగా అప్గ్రేడ్లో ఉంటాడు ఆయన అప్గ్రేడ్ అవటమే కాదు చెప్తాడు ఆయన ఫిలిం అనేది పోద్ది అంటే మేము అందరం ఎవరు నమ్మలేదు ఫిలిం అనేది ఎలా పోతుంది సార్ అనుకున్నాం బట్ ఆయన చెప్పినట్టే కంప్లీట్ ఫిలిం పోయింది అవును ఇప్పుడు అసలు అదేం లేదు ఆయన ముందే చెప్తారు ఆయన సో సర్కారి వారి పాట ఇప్పుడు హైప్లో ఉన్న సినిమా అండ్ దానికి ఎడిటర్ కూడా మీరే సో దాని గురించి అదే అండర్ ప్రొడక్షన్లో ఉందండి అది ఇంకా షూటింగ్ జరుగుతుంది కదా ప్యారల్గా ఎడిటింగ్ చేసుకుంటే వెళ్తున్నాం చేస్తాం మేము అది ఇంకా టైం ఉంది ఇంకా షూటింగ్ అవుతుంది జరుగుతుంది
ఇలా పెద్ద పెద్ద సినిమాలు చాలా మందికి లైఫ్ టర్న్ చేసిన ట్రెండ్ సెటర్ మూవీస్ అన్నిటికీ ఎడిట్ చేశారు. ఇది మరి ఈ ఎడిటింగ్ కెరీర్ అనేది మూవీ ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది మూవీ ఇండస్ట్రీకి రావాలనుకుంటే ఏ ఆన్ స్క్రీన్ అయితే ఓకే, ఆఫ్ స్క్రీన్ అయితే డైరెక్టర్లు లేదంటే రైటర్లు మాక్సిమం. సో ఎడిటింగ్ అనేది కెరీర్గా ఎంత బాగుంటుంది, మీరేం సజెస్ట్ చేస్తారు? నా వర్క్ అయితే నాకు బాగా సినిమాలు వచ్చాయి, ఓ 400 సినిమాల వరకు చేశాను, నాకు ప్రాబ్లం లేదు. బట్ చాలా ఒక 500 మంది ఎడిటర్స్ ఉంటే నలుగురు ఐదుగురమే సినిమాలు చేస్తున్నాం మేము, కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి కొంచెం ముందు అందరూ అనుకున్నంత పేమెంట్లు కూడా ఉండవు. పెద్ద సినిమాలకు ఉంటాయి కానీ చిన్న సినిమాలకు చాలా సినిమాలకు ఉండవు. ఇప్పుడు నాకు హీరో రికమెండ్ చేస్తానంటే నాకు రెమ్యునరేషన్ ఎక్కువ ఉంటుంది, అలా డైరెక్టర్ రికమెండ్ చేస్తానంటే నేను ఎక్కువ అడగచ్చు. అదే జనరల్గా నేను వెళ్ళి సినిమా అడిగాను అనుకోండి ఇంతకే చేయంటారు. కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ, కొంచెం ఎడిటింగ్ డిపార్ట్మెంట్ గుర్తింపు కూడా లేదండి తక్కువ ఎక్కడో, నాకు చంటి గారికి గౌతమ్ రాజు గారికి తప్పితే. కాబట్టి నేనైతే వద్దంటాను, ఎందుకు అంటాను. ఈ 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మార్తాండ్ కే వెంకటేష్ పర్సనల్గా ఏం ఫీల్ అవుతున్నారు? నేను అనుకోలేదండి ఇన్ని సినిమాలు చేస్తానని. నేను ఎయిటర్ అయిన బిగినింగ్ డేస్లోనే ఫాదర్ చనిపోయారు, ఏంటి లైఫ్ అనుకున్నాను. కానీ నాకు లక్కీగా వెంకటేష్ బాబు సినిమాలు ఇవ్వడం, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఇవ్వడం, సురేష్ ప్రొడక్షన్స్ అడ్డుగా ఉండడం, రాజేంద్ర గారి సినిమాలు ఇవ్వడం, తర్వాత దిల్రాజ్ గారు నాకు సినిమాలు ఇవ్వడం, నాకైతే చాలా చాలా బాగా జరిగింది. నేను అనుకున్న దానికంట మంచి పొజిషన్లో ఉన్నట్టే నేను. అప్పట్లో మీ నాన్నగారు చనిపోయిన ఇయర్లోనే మీ తమ్ముడు రిలీజ్ అయ్యి పెళ్లి సందడండి, ఆ టైంలోనే సూపర్ హిట్ కెరీర్లో మీకు సూపర్ హిట్ ఉన్నాయండి. కానీ అదే టైంలో పర్సనల్ లైఫ్లో నాన్నని కోల్పోవటం అంటే ఎంటర్ అయిన 1-2 ఇయర్స్లోనే చనిపోయారు ఫాదర్. అవును. సపోర్ట్ ఎవరున్నారు? అదే అండి, అప్పుడు భయపడ్డాను నేను. బట్ నాకు బాగా నాకు బలం ఇచ్చింది జయంత్ గారు, జయంత్ సి పరంచి, ఆయన రాజేంద్ర గారు. ఓకే. వాళ్ళు దాని తర్వాత ఆటోమేటిక్గా నాకు తొలి ప్రేమ తగలడం, నాకు దాని తర్వాత తొలి ప్రేమ వచ్చింది వెంకటేష్ బాబు సినిమాలు ఇవ్వడం. నాకైతే అది నాకు ఆ ఇది భయం అనేది పోయింది. ఎక్కడ అసలు ప్రాబ్లం అనేది రాలేదు, మామూలుగా అందరూ ఇండస్ట్రీలో ఎక్కడో ఒక చోట ప్రాబ్లం వస్తుంది. ఆధార్ ఉండడం వల్ల కొంచెం ఈజీ అయింది. పైగా చిన్నప్పటి నుండి అంత కొంచెం తెలిసిన వాళ్ళే కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల ఏమి ఇచ్చారండి, మన వర్క్ తర్వాత మన ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పేవాడిని, అది బాగా నచ్చింది రాజేంద్ర గారికి. అప్పుడు అవి అంతే, ఇంకా అలాంటి ఆటల వల్లే అంతేగాని. వెంకటేష్ గారు ఇన్ డిఫరెంట్ జోనర్స్ ఆఫ్ సినిమాలు ఎడిట్ చేస్తూ ఉంటారు, అంటే ఫీల్ గుడ్ మూవీస్ దగ్గర నుంచి థ్రిల్లర్స్ హారర్స్ వరకు. మీకు పర్సనల్గా బాగా ఇష్టమైన జోనర్ ఏంటి? నాకు ఫ్యామిలీ డ్రామా ఇష్టం అండి, ఫీల్ గుడ్ ఫిలిమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎలా హిట్ అవుద్ది ఫ్లాప్ అవుద్దు అంటామంటే, మేము ఒక సినిమాలో ఎక్కడో ఒక దగ్గర మనకి లైఫ్లో తగిన ఇన్సిడెంట్స్ లాగా కనిపించాలండి, అది అనిపించాలి మనకి. ఓకే, సినిమా చూస్తున్నప్పుడు ఇది మన లైఫ్లో జరిగింది కదా అన్న ఫీలింగ్ కలగాలి, అప్పుడు ఆ సినిమా పెద్ద హిట్ అవుద్ది అంటాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ ఫిదా ఉంది, ఫిదాలో నేను ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ నాకు బాగా నచ్చింది, కనెక్ట్ అయ్యాను. అయ్యో మనకి పాపం అలాంటి ఫ్యామిలీలోకి ఇస్తే బాగుంటుంది అన్న సినిమా చేస్తున్నప్పుడు ఫీల్ కలిగింది చూడండి, అది మేము చెప్పామన్నమాట. సార్ మేము సినిమా చూస్తున్నప్పుడు అంతా మాకు ఆ ఫీలింగ్ కలుగుతుందండి, పెద్ద హిట్ అవుద్దని అన్నాం. గోదావరి ఉంది శేఖర్ గారిది, ఎవరైనా మమ్మల్ని పెళ్లికి పిలిచి అలా తీసుకెళ్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ కలిగింది సినిమా చూస్తున్నప్పుడు. అలాంటివే అండి. బొమ్మరిల్లు ఉంది, అందరి ఇంట్లో ఫాదర్ తిడుతుంటారు కొడుకుల్ని, పిల్లల్ని పట్టుకొని ఉంటారు, అది చూసిన వెంటనే ఫీల్ అయ్యాం. అలా అలాగండి ప్రతి సినిమాకి అది ఉంటుంది, కొన్ని ఫ్యాంటసీగా ఉంటాయి. ఇప్పుడు పోకిరి కానీ ఇడియట్ కానీ ఇవన్నీ ఇల్యూజన్ సినిమాలు, లైఫ్లో జరగవు కానీ మనం ఇష్టపడతాం. మనం కూడా అలా ఉంటాం, కలల్లో కలలుకనే సినిమాలు అవి అవి అలాంటివన్నీ మేము చెప్పేస్తాం అనమాట. ఇలా అనిపిస్తుంది కాబట్టి పెద్ద హిట్ అవుతుంది సార్ సినిమా అంటాం. ఓకే, ఇదే అండి జడ్జ్మెంట్ అంటే, పెద్ద ఓ ఏమి ఉండదు మనకి, ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవ్వాలి సినిమాకి, అయ్యామంటే పెద్ద హిట్ అని మా లెక్క. అప్పుడున్న డైరెక్టర్స్కి ఇప్పుడున్న డైరెక్టర్స్కి డిఫరెన్సెస్ ఏంటి? ఇప్పుడు డైరెక్టర్స్ పద్ధతిగా తీసేవారండి, అంటే ఇప్పుడు తీస్తున్నారు కొంతమంది నేర్చుకునే, ఇప్పుడు చాలా బాగుంది. కొంతమంది ఏంటంటే చదువుకొని వస్తున్నారు ఫిలిం ఇన్స్టిట్యూట్స్లో, కాబట్టి బేసిక్స్ నేర్చుకొని వస్తున్నారు కాబట్టి మీరు ఏదైనా చెప్పినా టక్కన అర్థం చేసుకుంటారు ఓ వీళ్ళతో చెప్తున్నారని. కొంతమంది డైరెక్టర్లు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు తీసేస్తున్నారు, ఆల్రెడీ కెమెరాలు పెట్టి షాట్లు తీసేస్తున్నారు, లేదు సార్ లాంగ్ షాట్ వాడండి అన్ని షాట్లు ఇవ్వండి అంటున్నారు. మేము అలా ఒప్పుకోం జనరల్గా, మేము అంటాం లేదండి డిస్టర్బ్ అవుద్ది సీను, ఈ సీన్ కిందగే ఉండాలి అని చెప్తాం. వింటారు కొంతమంది, వినరు, ఆ తేడా ఉంటుందండి డైరెక్టర్స్కి పాతోళ్ళకి. పాతోళ్ళు ఏంటంటే బాగా స్క్రిప్ట్ని నమ్మి
ఆన్ లొకేషన్ షూట్ చేసేవారు, అంతే తీసేవారు. మీరు ఇందాక నుంచి చెప్పినట్టుగా డిఫరెంట్ వేరియేషన్స్ రావటం వల్ల కొంచెం క్లమ్జీనెస్, ఆ బాధ్యత మీ మీద ఉంటుంది. అక్కడ క్లమ్జీగా లేకుండా క్లియర్గా చెప్తూ ఉంటాం. రైట్. ఎవరైనా ఇన్ని కష్టాల్లో కూడా ఎడిటర్గా ప్యాషన్గా ఎడిటింగ్ నేర్చుకొని ఎడిటర్ అవ్వాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్? ఇప్పుడు నా సక్సెస్కి నేను ఫ్రాంక్గా ఒపీనియన్ ఇవ్వడమేనండి. సినిమాని వాళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళు మనం సినిమా బాగాలేదని చెప్తే మనం వాళ్ళు మన నెక్స్ట్ ఇయరేమో డబ్బులు ఇయరేమో అలాంటివి లేకుంటే నేనైతే ఓపెన్గా చెప్పేవాడిని, బాగుంది బాగాలేదు నా అలా ఓపెన్గా ఉండడమే అండి, అంతే ఇంకా లేదు. ఆనెస్ట్గా ఓపెన్గా ఉంటే ఎడిటర్స్కి ఎప్పుడు సక్సెస్ ఉంటుంది. సో ఆనెస్ట్ ఒపీనియన్ అండ్ ఆనెస్ట్ జడ్జ్మెంట్ అనేది ఒక కీ రోల్, కీ రోల్ అండి. ఎందుకంటే అది రిలీజ్ అయిన తర్వాత అయినా సరే వాళ్ళు రియలైజ్ అవుతారు, మంది కరెక్ట్ అవుద్దని కాదు, మనం ఎందుకు బాగాలేదనే ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్ట్గా ఇవ్వగలిగితే సరే మేము చెప్పిందన్నీ కరెక్ట్ అయ్యానని కాదండి, నాది ఒక 10% తప్పు అయ్యాయి. బట్ అయినా కూడా చిన్న ఆర్గ్యుమెంట్ ఉంటుంది చూసారా, ఆర్గ్యుమెంట్లో మాది కరెక్ట్ అనిపించాలి వాళ్ళకి. సో రిలీజ్ అయ్యాక కూడా అరే ఇతను కరెక్ట్ పాయింట్ చెప్పాడు అని చెప్తాం, ఈ సీన్ తీసేయండి ఈ సాంగ్ తీసేయండి అంటాం, వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు సార్ మీరు చెప్పింది కరెక్ట్ అండి బాబు అది తీసేసి ఉంటే బాగుండేదని, అలాగా రావాలన్నమాట. అప్పుడు మనం గుర్తు రావాలి అంతే వాళ్ళకి. రైట్. మన ఆర్గ్యుమెంట్ వాళ్ళకి ఆఫ్టర్ రిలీజ్ కూడా గుర్తు రావాలి. రైట్, కరెక్ట్. అలా ఉంటే సక్సెస్ వచ్చేస్తుంది అండి, ఆటోమేటిక్గా పెద్ద సక్సెస్ వస్తుంది అందరికి ఎవరికైనా సరే. ఇంత మంచి టైం ఇచ్చారు మీది అండ్ అలాగే లవ్ స్టోరీ సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది అండ్ మీ దగ్గర ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి, ఇవన్నీ సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండ్ ఇలాగే ఎప్పుడు సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా ఈరోజు మన చిత్రసీమ 24 Frames లో వన్ ఆఫ్ ది టాప్ ఎడిటర్ మార్తాండ్కే వెంకటేష్ గారి మూవీ జర్నీని, అలాగే ఆయన పర్సనల్ లైఫ్ విశేషాలని, ఇలాగే మరొక ఎపిసోడ్లో మరొక అద్భుతమైన గెస్ట్తో చిత్రసీమ 24 Frames లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.